హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యం. అందమాట బిగ్ బాస్ సీజన్ 6 నిన్నటితో ముగిసినటువంటి గ్రాండ్ ఫినాలకి సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సీజన్ 6 అనేది ఫ్లాపా హిట్టా, అలాగే ఈ సీజన్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన ఎలిమినేషన్ ఫేరా లేక అన్ఫేరా, టాప్ 5 కంటెస్టెంట్స్ ఆర్డర్ కరెక్టా కాదా, ఇకపోతే అసలు ఈ సీజన్కి విన్నర్కి దక్కాల్సిన గౌరవం దక్కిందా లేకపోతే అన్యాయం జరిగిందా, ఇంకా విన్నర్ ఏమేమి గెలుచుకున్నాడు అలాగే రన్నర్అప్ ఏమి గెలుచుకున్నాడు, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు ఈ సీజన్ హిట్టా లేక ఫ్లాప్ అనే విషయానికి వస్తే చాలామంది ప్రేక్షకుల నుంచి అయితే వ్యతిరేకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ సీజన్ కంటెస్టెంట్సే బాగాలేరు. మొదట 5 వారాలు అయితే టాస్క్లు ఎవరు సరిగ్గా ఆడలేదనే చెప్పాలి. అందుకోసం హోస్ట్ నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరికీ క్లాస్ పెట్టడం కూడా జరిగింది. ఇంకా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఎవరు పాటించకపోవడమే కాకుండా రివర్స్గా బిగ్ బాస్ని తిట్టడం, బిగ్ బాస్ అన్ని తుప్పాస్ టాస్క్లు పెడుతున్నాడు అని అనడం, మన కంటెస్టెంట్స్ అందరితో ఆగకుండా బిగ్ బాస్ నీ రేట్ అంతా చెప్పు నిన్నే కొనేస్తా అని అనడం, అలాగే ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రేక్షకులు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులు ఇలాంటి తుప్పాసుగాలను ఈ సీజన్కి ఎందుకు తెచ్చారా అని తలలు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ సీజన్కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కనుక ఒకసారి గమనించినట్లయితే గీతు రాయల్ ఎలిమినేషన్ అయినప్పుడైతే ప్రేక్షకులు పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆమె మాట తీరు, ఆమె బిహేవియర్తో ప్రేక్షకులకు ఓ రేంజ్లో చిరాకు తెప్పించిందనే చెప్పాలి. 9 వారాలు భరించిన ప్రేక్షకులు 9వ వారంలో గీతు ఎలిమినేట్ అనేసరికి ప్రేక్షకుల్లో పట్టరాని ఆనందం కలిగిందనే చెప్పాలి. అలాగే గీతు ఎలిమినేట్ అయినప్పుడు ఆమె ఏడ్చిన విధానమైతే ప్రేక్షకులని గుండెలు పిండేలా చేశాయని కూడా చెప్పాలి. అంతలా ఆమె స్టేజ్ పైకి వచ్చి నేను బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళనంటే వెళ్ళను అని బోరుని ఏడ్చిన విధానమైతే బిగ్ బాస్ చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా బాధపడ్డారనే చెప్పాలి. అందుకే అంటారేమో పెద్దలు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలని. అదే మొదటి నుంచి హౌస్మేట్స్తో మంచిగా ఉంటూ నోరు అదుపులో పెట్టుకుని బిహేవియర్ కూడా మంచిగా ఉంటే గీతు కూడా ఈ సీజన్కి టాప్ 5 కంటెస్టెంట్లో ఒకటిగా ఉండేదేమో. బాలాదిత్య విషయానికి వస్తే హౌస్లో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ మంచి మాటలు బోధిస్తూ ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చుతూ వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచేవాడు. బాలాదిత్య ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు హౌస్మేట్స్ని అమ్ములు, బంగారం, తల్లి అంటూ పలకరించిన విధానమైతే ప్రేక్షకుల్ని కట్టి పడేశాయనే చెప్పాలి. ఇంత మంచి వ్యక్తి ఈ సీజన్కి టాప్ 5లో ఉంటే బాగుండేదేమని ప్రేక్షకులు చాలా బాధపడ్డారనే చెప్పాలి. అలాగే రాజు విషయానికి వస్తే ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు పొంది కూడా 12వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకంటే ఫైమ తన దగ్గర ఉన్న ఫ్రీ ఎవెక్షన్ పాస్ యూజ్ చేసి సేవ్ అయింది ఆ వారం. దానివల్ల రాజ్ బలయ్యాడు, లేదంటే రాజ్ కూడా టాప్ 5 కంటెస్టెంట్లో ఒకటిగా ఉండేవాడేమో. ఇక వాసంతి విషయానికి వస్తే హౌస్లో 10 వారాలు ఎలిమినేట్ కాకుండా వాసంతి ఎందుకు హౌస్లో ఉందో బిగ్ బాస్కే తెలియాలి. వచ్చిన మొదటి వారం నుంచి 10 వారాల దాకా తన పర్ఫార్మెన్స్లో ఏమీ లేదనే చెప్పాలి. 2వ వారము లేదంటే 3వ వారం వెళ్ళిపోవాల్సిన వాసంతి 10 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్నా కూడా ప్రేక్షకులను పెద్దగా ఎంటర్టైన్ చేయలేదనే చెప్పాలి. వాసంతి కంటెంట్ ఏమి ఇవ్వకుండా 10 వారాలు హౌస్లో ఎలా కొనసాగింది, మేబీ ఆమె అందచందాలతో బిగ్ బాస్ని మరియు ప్రేక్షకులను ఆకట్టుకొని ఓట్లు పడేలా చేసుకుందనే చెప్పాలి. ఇకపోతే ఇనయ విషయానికి వస్తే ఇనయ 14వ వారం ఎలిమినేట్ అయినప్పుడు బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనే వాళ్లే కానీ ఇది ఫేర్ ఎలిమినేషన్ అనే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంటే నమ్మలేరనే చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా ఇనయ సుల్తాన మొదటి వారం నుంచి 14వ వారం దాకా తన పర్ఫార్మెన్స్తో హౌస్లో ఉన్న బాయ్స్తో ఈక్వల్గా చివరి దాకా చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా బెస్ట్ కెప్టెన్ ఆఫ్ ది సీజన్ కూడా హౌస్లో మ్యాక్సిమం అందరూ ఇనయ పేరు చెప్పడం జరిగింది. అంతలా మంచి పేరున్న ఇనయాని 14వ వారంలో ఎలిమినేట్ చేయడం అనేది ప్రేక్షకులను చాలా బాధ కలిగించిందని చెప్పాలి. అప్పుడు ప్రేక్షకులు మరి ఈ బిగ్ బాస్ సీజన్ 6 అనేది ఒక తుప్పా సీజన్గా తేల్చేశారు, ఇది ఒక వేస్ట్ సీజన్ అని రకరకాలుగా ప్రేక్షకులు తిట్టుకున్న వారే కానీ తిట్టని వారంటూ లేరనే చెప్పాలి. ఈయన టాప్ 2లో ఉండాల్సిన మా కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం ఏంటి అని బిగ్ బాస్ షోపై ప్రేక్షకులు దుమ్మెత్తిపోశారనే చెప్పాలి. ఈ సీజన్కి ఇనియా సుల్తాన టైటిల్ విన్నర్ కాబోతుందని స్టేజ్కి వెళ్ళిపోయారు ప్రేక్షకులు. కట్ చేస్తే 14వ వారంలో బిగ్ బాస్ ఇనియాని ఎలిమినేట్ చేసేసరికి ప్రేక్షకులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోవడమే కాకుండా బిగ్ బాస్ షోపై మరిన్ని తీవ్ర విమర్శలు చేశారనే చెప్పాలి. ఇక ఈ సీజన్ 6 టాప్ 5 ఆర్డర్ కనుక ఒకసారి గమనిస్తే 1 ప్లేస్లో శ్రీహాన్, 2 ప్లేస్లో రేవంత్, అలాగే 3 ప్లేస్లో కీర్తి, 4 ప్లేస్లో ఆదిరెడ్డి, ఇకపోతే లాస్ట్ అంటే 5th ప్లేస్లో రోహిత్ ఉన్నారు. ఈ ఆర్డర్ అఫీషియల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మన కంటెస్టెంట్స్కి నమోదైన ఓటింగ్ బట్టి నిన్న జరిగిన గ్రాండ్ ఫైనల్లో నాగార్జున గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే టాప్ 5 అంటే లాస్ట్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం జరిగింది. అలా ఈ గ్రాండ్ ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడానికి మొదటగా కార్తికేయ 2 హీరో నిఖిల్ స్టేజ్ పైకి వచ్చాడు. తర్వాత నాగార్జున గారు నిఖిల్ చేతికి ఒక రెడ్ క్యాప్ ఇచ్చి నువ్వు హౌస్లోకి వెళ్ళి
టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఒకరి తలపై ఈ రెడ్ క్యాప్ పెట్టి వారిని ఎలిమినేట్ చేసి ఈ స్టేజ్ పైకి తీసుకురావాల్సి ఉంటుందని నాగార్జున గారు నిఖిల్కి చెప్పడం జరిగింది. తర్వాత నిఖిల్ హౌస్లోకి వెళ్ళి రోహిత్ తలపై ఆ రెడ్ క్యాప్ పెట్టి ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకురావడం జరిగింది. అలా హౌస్లో టాప్ ఫైవ్ కంటెంటెస్ కాస్త టాప్ ఫోర్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఇంకో ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేయడానికి గాను ధమాకా మూవీ హీరో రవితేజ మరియు హీరోయిన్ శ్రీలీల ఇద్దరు స్టేజ్ పైకి రావడం జరిగింది. తర్వాత నాగార్జున గారు వాళ్ళిద్దరికీ ఇప్పుడు హౌస్లో ఉన్న నలుగురు అందులో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని వాళ్ళిద్దరికి చెప్పడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా వాళ్ళ పేర్లు చెప్పండి చాలు అంతే. తర్వాత నాగార్జున గారు నలుగురు హౌస్మేట్స్ని గార్డెనియర్లకు రమ్మనంటాడు. అక్కడ గార్డెనేరియాలో వాళ్ళ ఫోటోతో అంటించిన బొమ్మ స్విమ్మింగ్ పూల్ పైన వేలాడదీసి ఉంటుంది. ఆ బొమ్మకు సంబంధించిన తాడును హౌస్మేట్స్ ముందు పెట్టి గొడ్డల సహాయంతో కట్ చేయమంటారు నాగార్జున. తాడుని కట్ చేసిన వెంటనే ఎవరి బొమ్మ అయితే స్విమ్మింగ్ పూల్లో పడుతుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్తాడు నాగార్జున. మొదటగా రవితేజ కీర్తి పేరు చెప్పగానే వెంటనే తాడుని కట్ చేస్తుంది. బొమ్మ సేఫ్గా అలానే వేలాడుతూ ఉంటుంది. తర్వాత రవితేజ రేవంత్ పేరు చెప్పగానే వెంటనే తాడు కట్ చేస్తాడు. బొమ్మ ఈసారి కూడా సేఫ్గానే వేలాడుతూ ఉంటుంది. తర్వాత నాగార్జున గారు శ్రీలలను ఒకేసారి రెండు పేర్లు చెప్పమంటాడు. ఆదిరెడ్డి శ్రీహాన్ పేర్లు చెబుతుంది శ్రీలీల. వెంటనే ఇద్దరు తాళ్ళని కట్ చేస్తారు. శ్రీహాన్ బొమ్మ సేఫ్గా వేలాడుతూ ఉంటుంది. ఆదిరెడ్డి బొమ్మ స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. అలా టాప్ ఫోర్ కంటెస్టెంట్గా ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వస్తాడు. తర్వాత రవితేజకి నాగార్జున మళ్ళీ ఇంకో టాస్క్ ఇస్తాడు. ఒక సూట్ కేసులో విన్నర్కి వెళ్ళే మనీలో నుంచి 20% మనీని ఆ సూట్ కేసులో పెట్టి అది రవితేజకి ఇచ్చి హౌస్లోకి వెళ్ళి ఉన్న ముగ్గురికి ఆ సూట్ కేసులో ఉన్న మనీని చెప్పి ఆ సూట్ కేసుని తీసుకునేటట్టుగా వారిని అటెంప్ట్ చేసి ఒక హౌస్మేట్స్ ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకురావాలని రవితేజకి చెప్తాడు నాగార్జున. వెంటనే రవితేజ హౌస్లోకి వెళ్ళి ఉన్న ముగ్గురితో నాతో పాటు ఒక సూట్ కేసు తెచ్చా, అందులో 20% మనీ ఉంది, ఎవరికైతే 20% మనీ కావాలో ఆ సూట్ కేసు తీసుకుని నాతో పాటు వచ్చేయచ్చు అని ముగ్గురితో చెప్తాడు రవితేజ. ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా ఆ సూట్ కేసును తీసుకోవడానికి అంగీకరించరు. తర్వాత రవితేజ వారిని కొంచెం టెంప్ట్ చేయడానికి తెచ్చిన 20% మనీకి ఇంకో 10% యాడ్ చేసి 30% మనీని తీసుకుని నాతో పాటు రావచ్చు అని చెప్తాడు రవితేజ. అంటే విన్నింగ్ అమౌంట్ 50 లక్షల నుంచి 30% అంటే 15 లక్షలు అన్నమాట. అయినా ఈసారి కూడా ముగ్గురు హౌస్మేట్స్ ఎవ్వరు ఆ సూట్ కేసును తీసుకోవడానికి అంగీకరించరు. ఇక నాగార్జున గారు రవితేజకి వాళ్ళు టెంప్ట్ అయ్యేలా లేరని చెప్పి ఒకరిని ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకుని రా అని చెప్పడం జరిగింది. వెంటనే రవితేజ కీర్తిని ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఇక మిగిలింది టాప్ 2 కంటెస్టెంట్స్, వాళ్ళు రేవంత్ మరియు శ్రీహాన్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ సీజన్కి విన్ అవుతారు. కాబట్టి హౌస్లో ఉన్న ఇద్దరిని టెంప్ట్ చేయడానికి డైరెక్ట్గా నాగార్జున గారి హౌస్లోకి వెళ్ళి తన వెంట 25 లక్షల గోల్డెన్ సూట్ కేసుని తీసుకెళ్లారు. మొదట వాళ్ళిద్దరిని నాగార్జున గారు చాలా టెంప్ట్ చేయడానికి ట్రై చేశారనే చెప్పాలి. అయినా రేవంత్ శ్రీహాన్ మాత్రం మాకు మనీ అవసరం లేదు, కప్పే కావాలి, ట్రోఫీయే కావాలని కూర్చున్నారు. తర్వాత నాగార్జున గారు వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. రేవంత్ వాళ్ళ అమ్మ అయితే డబ్బు తీసుకోకు, మనకు కప్పే కావాలి, మనకు టైటిల్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అలాగే శ్రీహాన్ ఫాదర్ మాత్రం డబ్బు తీసుకోకు, అలా తీసుకుంటే నువ్వు ప్రేక్షకులను అవమానపరిచినట్టు అవుతుంది, మనకు ట్రోఫీ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. తర్వాత నాగార్జున మళ్ళీ వాళ్ళిద్దరిని టెంప్ట్ చేయడానికి 25 లక్షల మనీని 30 లక్షలకు పెంచారు. అయినా వాళ్ళిద్దరు ఏమాత్రం మనీ తీసుకోవడానికి అంగీకరించలేదు. మాకు ట్రోఫీనే ఇంపార్టెంట్, మనీ కాదని తేల్చి చెప్పేశారు. తర్వాత నాగార్జున గారు ఒక పని చేద్దాం, మిగతా 19 కంటెస్టెంట్స్ వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం, మీరు ఈ సూట్ కేసు తీసుకోవాలా వద్దా అని రేవంత్ మరి శ్రీహాన్కి చెప్పడం జరిగింది. వాళ్ళు సరే అన్నారు. అప్పుడు మ్యాక్సిమం హౌస్మేట్స్ శ్రీహాన్ని 30 లక్షల సూట్ కేసుని తీసుకొని చెప్పడం జరిగింది. అయినా సరే శ్రీహాన్ ఆ సూట్ కేసుని తీసుకోవడానికి అంగీకరించలేదు. ఇక లాభం లేదు, నాగార్జున గారు వీళ్ళిద్దరిని ఎలాగైనా టెంప్ట్ చేయాలని ఉద్దేశంతో 30 లక్షల మనీని కాస్త 40 లక్షలకు పెంచేశారు ఒకటేసారి. అలా నాగార్జున వాళ్ళిద్దరికీ క్లారిటీగా చెప్పేశారు, విన్నర్కి మిగిలేది 10 లక్షలతో పాటు ట్రోఫీ, అలాగే సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇచ్చే 650 గజాల స్థలం, ఇంకా సుజుకి బ్రెజా కారు మాత్రమేని చెప్పారు. ఎవరైతే ఈ 40 లక్షల సూట్ కేసుని తీసుకుని నాతో వస్తారో వాళ్ళు ఈ సీజన్కి రన్నరప్గా నిలుస్తారు అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అయినా సరే వీళ్ళిద్దరూ మనీ కోసం ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా మాకు ట్రోఫీనే ముఖ్యం, టైటిల్ ఇంపార్టెంట్ అని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. తర్వాత నాగార్జున గారు మళ్ళీ ఇంకొకసారి మీ పేరెంట్స్ అభిప్రాయం కనుక్కుందామని చెప్పగా వాళ్ళు సరే అనడం జరిగింది. ముందుగా నాగార్జున గారు రేవంత్ వాళ్ళ అమ్మను అడగడం జరిగింది. ఆ తల్లి డబ్బు తీసుకోకనన్న, మనకు ట్రోఫీని ముఖ్యం అని చెప్పడం జరిగింది. తర్వాత శ్రీహాన్ వాళ్ళ ఫాదర్ని అడిగితే నువ్వు డబ్బు తీసుకొని వచ్చే నాన్న అని శ్రీహాన్కి చెప్పడం జరిగింది. దెబ్బతో శ్రీహాన్కి మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. అంటే నేను రన్నర్గా మిగిలిపోతానేమోనని లోపల ఆలోచించి ఎట్టగలికి సూట్ కేసు తీసుకోవడానికి అంగీకరించాడు శ్రీహాన్. ఇక్కడ అనిపించింది, డబ్బు మనిషిని ఏమైనా చేస్తుంది, ఏమైనా మాట్లాడిస్తుంది, ఎంత వంకరగైనా మాట్లాడిస్తుంది అనేది ఈ ఒక్క పరిణామంను బట్టి తేలిపోయింది. ఎందుకంటే 25 లక్షల నాగార్జున గారు సూట్ కేసుతో వచ్చినప్పుడు అడిగితే నువ్వు ప్రేక్షకులను అవమానించినట్టు ఉంటుంది, మనకు డబ్బు ముఖ్యం కాదు నాన్న, మన మీద ఉంచిన నమ్మకం ఇంపార్టెంట్ అన్న వ్యక్తే జస్ట్ 5 నిమిషాల్లో నాగార్జున గారు 40 లక్షలు చేయగానే అదే మనిషి డబ్బు తీసుకుని వచ్చే అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పెద్ద మనిషి విజ్ఞతకే తెలియాలి. అంటే 40 లక్షలు తీసుకుంటే ప్రేక్షకులు అవమానించినట్టు కాదా, మరి పెద్ద మనిషి దృష్టిలో మరి ఇప్పుడు ఏమైంది, ప్రేక్షకులను పక్కకు నెట్టేశారా
ఆ ఏముందులే ప్రేక్షకులు పిచ్చోళ్లు ఓట్లు వేస్తారు అని ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాడా? అలాగే అప్పటిదాకా మాకు మనీ వద్దు ట్రోఫీయే ముఖ్యం అన్న శ్రీహాన్ కూడా వాళ్ళ ఫాదర్ చెప్పాడని ఇమీడియట్గా అతను డెసిషన్ మార్చుకొని నేను డబ్బు తీసుకుంటాను సార్ అని నాగార్జున గారితో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది శ్రీహాన్ విజ్ఞతకే తెలియాలి. అందుకే అప్పట్లో పెద్దలు ఇవన్నీ చూసే ఒక సామెత చెప్పారు, అదేమిటంటే డబ్బుకి లోకం దాసోహం అని. అది నిన్న జరిగిన గ్రాండ్ ఫినల్ ఎపిసోడ్లు క్లియర్ కట్టుగా మన కళ్ళ ముందే నిజమైంది. ఇక తర్వాత నాగార్జున గారు రేవంత్ని మరియు శ్రీహాన్ని ఇద్దరిని వెంటబెట్టుకుని స్టేజ్ పైకి తీసుకురావడం జరిగింది. ఆ స్టేజ్ పైన ఈ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. స్టేజ్ పైన విన్నర్కి ట్రోఫీతో పాటుగా 10 లక్షల చెక్కు, అలాగే సువర్ణభు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి 650 గజాల స్థలం మరియు సుజుకి బ్రిజా కారుని అందజేయడం జరిగింది రేవంత్కి. ఇక రన్నర్ అప్ శ్రీహాన్కి 40 లక్షల సూట్ కేసును ఇవ్వడం జరిగింది. ఈ 40 లక్షల విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి తీసివ్వడం అనేది విన్నర్కి చాలా పెద్ద అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఫ్రెండ్స్, విన్నర్కి అన్యాయం జరిగిందా లేక 40 లక్షలు తీసుకున్న శ్రీహాన్ అప్పటిదాకా ఫ్రెండ్ అన్న రేవంత్కి వెన్నుపోటు పొడిచాడా అనేది మీ అమూల్యమైన కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇక ప్రేక్షకులందరూ ఈ గ్రాండ్ ఫినాలే ముగిసినట్టే అనుకునే సందర్భంలో నాగార్జున గారు పెద్ద ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి. అదేమిటంటే అఫీషియల్గా వీళ్ళిద్దరికి నమోదైన ఓటింగ్ బట్టి చూస్తే చాలా తక్కువ ఓటింగ్ డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య ఉంది అని శ్రీహాన్ 1 ప్లేస్లో ఉండడం చెప్పడం జరిగింది నాగార్జున గారు. ఆ 40 లక్షలు తీసుకోకుండా ఉంటే ఈ సీజన్ విన్నర్ శ్రీహాన్ అని తేల్చి చెప్పేశాడు నాగార్జున. ఇది విన్న శ్రీహాన్ ఇది చాలు సరైన ఎగిరి గంతేశాడు. పక్కనే ఉన్న రేవంత్ ఇది విని కంగు తిన్నాడనే చెప్పాలి. ఇది విన్న బిగ్ బాస్ చూస్తే ప్రేక్షకులు కూడా మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్కి మరియు శ్రీహాన్కి మొదట వారం నుంచి 15 వారం దాకా ఏమాత్రం ఓటింగ్లో పోటీ కాదనే చెప్పాలి. రేవంత్ ఎప్పుడు నామినేషన్లకు వచ్చినా 25-30% ఓటింగ్ దాకా వచ్చేది, అది శ్రీహాన్కి అయితే 12-15% మాత్రమే నమోదయ్యేది. అంతెందుకు యూట్యూబ్లో స్టార్ మావాళ్ళు మొన్న అఫీషియల్గా ఈ సీజన్ ఎవరు విన్ అవుతారని పోల్ పెడితే ప్రేక్షకులు 61% రేవంత్కి అలాగే 12% శ్రీహాన్కి ఓట్ చేయడం జరిగింది. ఎలా చూసినా లేదంటే ఏ రకంగా చూసినా శ్రీహాన్ ఓటింగ్లో 1 ఉండడం అనేది అసాధ్యమనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఏమిటంటే బిగ్ బాస్ చేసిన తప్పుని విన్నర్ అలాగే రన్నర్ మీద రుద్దాడనే చెప్పాలి. ఎందుకంటే విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి 40 లక్షలు అంత పెద్ద మనీ తీయడం అనేది పెద్ద ఫస్ట్ మిస్టేక్. తర్వాత హౌస్మేట్స్ అందరి ఒపీనియన్ అడగడం అనేది 2 మిస్టేక్. ఎందుకంటే హౌస్మేట్స్ మొత్తానికి బయట ఏం జరుగుతుందో తెలుసు, ఈ సీజన్కి విన్నర్ ఎవరో కూడా తెలుసు. అలాగే శ్రీహాన్ మనసులో కూడా అరే ట్రోఫీ మిస్ అయ్యాను, ఈ 40 లక్షలు తీసుకోకుండా ఉంటే ఈ ట్రోఫీ నాకే దక్కేది అనేది శ్రీహాన్ మనసులో ఫీల్ అవడానికి కారణం కూడా బిగ్ బాసే. ఇకపోతే ఈ సీజన్ టైటిల్ విన్న రేవంత్ కానీ ఎవరో వదిలిపడేసింది నేను తీసుకున్నాననే ఫీలింగ్ అయితే చాలా గట్టిగా నాటుకుపోతుంది. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ పరంగా శ్రీహాన్ 1 ప్లేస్లో ఉండడని నాగార్జున గారు తేల్చి చెప్పేశారు. కానీ శ్రీహాన్ 40 లక్షలు తీసుకోవడం కారణంగా శ్రీహాన్ రన్నర్గా మిగిలి రేవంత్ విన్ అవడం జరిగింది. ఈ ట్రోఫీని తీసుకున్న ఏ వ్యక్తి అయినా లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు. ఆ ట్రోఫీని చూసిన ప్రతిసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో వదిలేసిన ట్రోఫీని నేను తీసుకున్నానా అనే విషయం అయితే వాళ్ళ మనసులో మెదులుతూ ఉంటుంది. మొత్తానికి ఈ సీజన్ 6లో మన బిగ్ బాస్ నేనింతే, ఇది నా షో, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఎవరినైనా ఎలిమినేట్ చేస్తాను, నాకు నచ్చిన వాళ్ళనే సీజన్ విన్నర్ని చేస్తాను అన్నట్టుగా ఉంది బిగ్ బాస్ తీరు. ఈ సీజన్లో విన్నర్ మరియు రన్నర్ తీర్పులో ఇటు రేవంత్ మరియు శ్రీహాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారని చెప్పాలి. సో గ్రాండ్ ఫినాల్కి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ రివ్యూ ఇదన్నమాట. ఫ్రెండ్స్, అసలు ఈ సీజన్ 6 హిట్టా లేక ప్లాపా, అలాగే విన్నర్కి మరియు రన్నర్కి అన్యాయం జరిగిందా, దీనివలన ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు, నిజంగానే నాగార్జున గారు చెప్పినట్టు శ్రీహాన్కి రేవంత్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయా అనేది మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.